గుణభద్ర గారు నాకు ఇవాల బాధ కలగట్లేదండి ఈ బాధ ఎప్పుడో కలగాలి కొడాలి నాని గారు బత్తిమిలాడి బామలాడి ఇంకా నేను కొన్ని పదాలు ఉపయోగిస్తే వారికి అవమానం అవమానం కాదు నిజాలు చెప్పాల్సి వస్తది బి ఫామ్ ఎవర్ దగ్గర తెచ్చుకున్నారండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెచ్చుకున్నారు బి ఫామ్ గౌరవనీయ వంశీ గారి బి ఫామ్ 2009 లో విజయవాడ ఎంపీగా టికెట్ ఎవరు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చారు అవంతి శ్రీనివాస్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి గౌరవనీయ స్పీకర్ గా వెలుగొందుతున్న తమ్మినేని సీతారాం గారు దయచేసి ఇంకా చాలా మంది ఉన్నారు మీరంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరి టికెట్ తెచ్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంశ చరిత్ర తెలవదా ఆయన ఏంటో తెలవదా ఆ రోజు మర్చిపోయారా మీలాగా రంగులు మార్చే వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడు బాధపడాల్సిన అంశం దీంట్లో ఏమీ లేదు అది అటువంటి సభ అసలు సిబిఐ కేసుల్లో ఉండి ఈడి కేసుల్లో ఉండి బెయిల్ పై ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న రోజే ఆ సభకు ఎల్లకుండా ఉండాల్సింది ఏటీగా పేరు పొందిన విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఆ పార్టీలో వెలుగొందుతున్నప్పుడే అటువంటి పార్టీ ఉన్న ఆ రాష్ట్రానికి వెళ్లకుండా ఉండాల్సింది అరగంటలో పంపిస్తాను వస్తావా అని ఒక మహిళను మాట్లాడిన మంత్రి ఆ సభలో ఉన్నారు ఆ మంత్రి పేరేంటో మనందరికీ తెలుసు అటువంటి వాళ్ళున్న దగ్గర చంద్రబాబు నాయుడు వెళ్లాల్సిన అవసరమే లేదు ఇంకా ఏమన్నా ఉందా అని మాట్లాడిన ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్నారు ఇవాళ గొంతు చించుకొని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అటువంటి వ్యక్తుల మధ్య మీరెందుకు సార్ పిచ్చి బత్తాయి అని చెప్పి ఒక సినిమా 30 ఇయర్స్ ఇండస్ట్రీని ఎస్సీబీసీ చైర్మన్గా పెట్టారు ఆయన చేసిన నిర్వాహకం ఏంటో తెలుసా సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వంగ గీత ఒక ప్రముఖ మహిళను పక్కన పెట్టుకొని లంజా కొడుకులనే పదం వాడినప్ప వాళ్ళు ఉన్న దగ్గరే మీరు పోకుండా ఉండాల్సింది సార్ ధర్మాన కృష్ణదాస్ గారు రైతులను ఉద్దేశించి ఏమన్నాడు నేను ఇందాక పదం అనే అన్నాడు అటువంటి వాళ్ళ దగ్గర మీరెందుకు సార్ వెళ్ళాలి అటువంటి నీచ సంస్కృతి అటువంటి విష సంస్కృతి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు అంతేకాదు సొంత బాబాయిని ఎవరు చంపారో సిబిఐ తేల్చబోతోంది అవినాష్ రెడ్డి గారు అనుచరుడు కానీ దస్తగిరి గారు కానీ గంగిరెడ్డి గారు కానీ వీళ్ళంతా టీడీపీ నాయకుల మీ నాన్నగారు పెంచి పోషించిన విషపు మొక్కలు కోడికత్తి శ్రీనివాస్ ఏమయ్యాడు అటువంటి వాళ్ళున్న సభలో చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు అదృష్టవంతుడు సార్ ఇటువంటి సభలో ఎన్నిక కానందుకు నేను ఇవాళ గర్వపడుతున్నాను సార్ నిజంగా ప్రజలు ఆలోచించారు అటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నక్కర్లేదని ఐఎమ్ హ్యాపీ టు సే సిగ్గులేని పాలకపక్షం ఉన్నప్పుడు ఇటువంటిదే జరుగుద్ది కౌరవ నిండు కౌరవ సభలో కాల్చిన కన్నీరు ఆ మొత్తం వంశమే వంశానికి లేచిపోయింది సార్ కొండభద్ర గారు సార్ ఈరోజు అసెంబ్లీలో జరిగింది చూసి నేనేమి ఆశ్చర్యపోలేదండి ఇది నేను ఏదో ఒక రోజు జరుగుతుందని చెప్పి నేను ఊహించిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళను ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఆయన మంత్రివర్గంలో చేరినటువంటి కొడాలి నానినో మరి ఇంకా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళనందరినీ చూస్తూ కూడా వాళ్ళు ఇంకా ఏదో సంస్కారవంతంగా ప్రవర్తిస్తారు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు తర్వాత ఇంకో మాట ఏమిటంటే ఇప్పుడు మీరు సభ్య సమాజం సిగ్గుపడింది అన్నారు సభ్య సమాజంకి సిగ్గుపడలా సభ్య సమాజానికి బుద్ధి వచ్చింది మనం బాధ్యత తీసుకోకుండా బాధ్యతల నుంచి దూరంగా ఉండటం మూలాన బడుగు బలహీన వర్గాలని మోసం చేసి ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తున్నారు మనం ఖచ్చితంగా బాధ్యతగా మెలగాలన్న విషయం సభ్య సమాజానికి ఈరోజు చెంప పగిలింది సాధారణంగా మనం మీకు తెలిసిన ముగ్గురు పతివ్రతల పేర్లు చెప్పండి అంటే సీతా సావిత్రి అరుంధతి అని చెప్తారు కానీ మా అమ్మగారు నా భార్య నా చెల్లెలు అని చెప్పలేనటువంటి ఒక మగ మనస్తత్వం మన దగ్గర ఉంటుంది అంతే తప్ప కనీసం తన కుటుంబ స్త్రీలను సైతం కూడా గౌరవించుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే మరి అటువంటి వాళ్ళని ఈరోజు చూడాలి అలా గౌరవం లేని వాళ్ళే ఇతరుల కుటుంబ స్త్రీలను అవమానిస్తారు అలాంటి వాళ్ళే మరి ఇతర కుటుంబ స్త్రీల పైన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తారు మరి ఇటువంటివి చెయ్యకూడదు అని ఎవరికి తెలుస్తుంది అంటే మరి నా కుటుంబ స్త్రీల పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకునేవాడికి తెలుస్తుంది వాళ్ళకి తన కుటుంబ స్త్రీల గురించి ఆలోచించే పాత్రం సంస్కారం కానీ జ్ఞానం కానీ లేవు ఇప్పుడు ఈ రోజున సభలో మాట్లాడినటువంటి జంపింగ్ ఎమ్మెల్యే వంశీ 19 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు
రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్న మీరు వైసీపీలోకి వెళ్తున్నారంట కదా అంటే కడుపుకు అన్నం తినేవాడెవడు వెళ్ళడు కడుపుకు అన్నం తినేవాడెవడైనా వైసీపీలో ఉంటాడా మరి నేను అన్నమే తింటాను అని చాలా సర్కాస్టిక్ గా క్వశ్చన్ వేశాడు మరి ఇప్పుడు అతను వైసీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షతో బతుకుతూ ఈ రోజున నీచమైనటువంటి భాషను వాడాడు మరి ఇప్పుడు అతను అన్నం తింటున్నాడా మరి ఏం తింటున్నాడు మరి ఏదో తింటున్నాడని అడగలేనటువంటి పరిస్థితి మనది అందువల్ల ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారి సభ అసలు కౌరవ సభను మించిపోయింది అసలు కౌరవ సభ ఏ మాత్రం దానికి అక్కడ ధృతరాష్ట్రుడు ఉన్నాడు దుర్యోధనుడు ఉన్నాడు దుశ్శాసనుడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు శకుని ఉన్నాడు అందరూ ఉన్నారు సార్ సార్ వాడితో పాటు మహాభా అంటే రామాయణ కాలంలో అట్లనే బతుకున్న లంకిని శంకిని ఢాకినీలు కూడా ఉన్నారు అవునండి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ రోజున ఖచ్చితంగా నేను చెప్తాను ఇవాళ జరిగిన దానికంటే ఇవాళ జరిగిన దాని పరివసానంగా రేపు ఏం జరగబోతుంది అంటానికి కూడా మనకు పురాణాల దగ్గర నుంచి చరిత్ర వరకు నిన్న మొన్నటి వరకు కూడా మనకు బ్రహ్మాండమైన ఉదాహరణలు ఉన్నాయి మరి ఇప్పుడు ద్రౌపది నీ దాసి సభకి ఈడ్చుకు రమ్మని చెప్పని దుర్యోధనుడి చెవిలో మొట్టమొదటిగా చెప్పిన వాడు కర్ణుడు అందుకే అతను అత్యంత ఆనకరంగా నీచంగా చనిపోయాడు అత్యంత శక్తివంతుడై ఉండి తను ఒక మాట చెబితే అన్ని ఆగిపోతాయని తెలిసి కూడా మరి తన కళ్ళ ముందే అంతా జరుగుతున్నప్పటికీ కూడా మరి నోరు తెరిచి మాట్లాడనందుకు గాను భీష్ముడు అంపశయిపై రక్తం ఓడి 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 చనిపోయాడు అట్లాగే స్వయంగా ద్రౌపది నీడ్చుకొచ్చిన దుశ్శాసనుడు రొమ్ము చీల్చి రక్తం తాగాడు భీముడు మరి ఖచ్చితంగా ఇటువంటి ఒక దౌర్భాగ్య స్థితి అలాంటి వ్యక్తులకు వస్తుందని చెప్పి నేర్చుకోవడానికే మన చేత భారతం చదివిచ్చారు మన పెద్దలు అంతే తప్ప మరి భారతంలో జరిగింది ఇక్కడ జరగదని ఏం లేదు జయలలితని కరుణానిధి నిండు సభలో అడింగిడా తెవిడిని అన్నాడు అంటే కొట్టండ్రాలంజన్ అన్నాడు చీరబట్టుకు లాగారు ఆమెది ఆ తర్వాత ఏమైంది అర్ధరాత్రి ఆయన కొట్టుకుంటా తీసుకెళ్లారు కరుణానిధిని కూడా ఓ సాధారణ పోలీస్ స్టేషన్ లో నేల మీద కూర్చోబెట్టారు తీసుకెళ్లి ఆయన నడిచే పరిస్థితిలో కూడా లేడు అందుకని ఒక్కసారి మనం ఎదుటి వాళ్ళకి చేసిన దానికి తిరిగి రెట్టింపు వస్తుంది ఎందుకంటే మరి న్యూటన్ మూడో గమన సూత్రం ఉంది కదా ప్రతి చర్యకు సమానము వ్యతిరేకమగు ప్రతి చర్య ఉండును అని సమానం కాదండి హ్యూమన్ సొసైటీలో డబల్ ఉంటుంది మరి ఎన్టీ రామారావు గారిని ఒక రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాగే అవమానించారు ఆ రోజు ఆయన ఛాలెంజ్ చేశాడు ఛీ ఈ మర్యాద లేనటువంటి సభలో నేను ఉండను మళ్ళీ ముఖ్యమంత్రిగా మాత్రమే అడుగు పెడతాను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది తర్వాత 10 సంవత్సరాల పాటు అధికారంలో లేదు ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టాడు రామారావు గారు ఈ రోజున ఏదైతే ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసి ఒక వికృతానందం పొందుతున్నారో కనీసం తన తాలూకు మనుషులు అలా ప్రవర్తిస్తూ ఉంటే నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి మరి ఒక నవ్వుకుంటా ఉన్నాడు వికృతానందం పొందుతున్నాడు పైశాచిక ఆనందం పొందుతున్నాడు మరి వీళ్ళ కుటుంబంలో స్త్రీలు లేరా మరి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈయన ముఖ్యమంత్రిని చేయమని అడుక్కోలేదా ఓట్లు ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు ఈయన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత మనం వీళ్ళు ఇంకా కాదు మర్యాదకరంగా ప్రవర్తిస్తాడు ఇంకేదో అద్భుతంగా ప్రవర్తిస్తాడని మనం ఎట్లా అనుకుంటాం అనుకోవడానికి అవకాశం లేదు ఈ రోజున ఇంక ఒక్కటే మిగిలిపోయింది జరగవలసింది అది కూడా జరిపించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు చంద్రబాబు గారిని భౌతికంగా కొట్టించడం దాడి చేయటం దానికి కూడా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీదకి వచ్చేశాడు చంద్రరాజు చెప్పి ఎవరు అడ్డుపడ్డట్టున్నారు మరి ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి సభలో ఇక ప్రతిపక్షం కాదు మర్యాదకరమైనటువంటి మనిషి ఎవడు ఇంకా వంశీ భాషలో చెప్పాలంటే అన్నం ఉంది కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఆ సభలో ఉండలేడు ఉండడు కూడా.